సో అంటే మీరు చాలా ప్లేసెస్లో చెప్పారు అండ్ ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ నేను అది ఇది అని వెంకటేష్ గారికి పెద్ద ఫ్యాన్ అని ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మీరు రబసాక్ కూడా కో ప్రొడ్యూసర్ ఆయన ఫిల్మ్ అంటే ఫాదర్ చూసుకున్నారు బట్ మీరు కో ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు ఏంటి బాండ్ ఏంటి అసలు జూనియర్ ఎన్టీఆర్ అన్నంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి ఆయన ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బేసిక్గా ఆయన చేసినట్టుగా నాకు తెలిసి డైరెక్టర్స్ కావాల్సింది ఇవ్వగలిగే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారని నేను ఫీల్ అవుతాను సో అండ్ ఇంకంతే అదొక తెలియని పిచ్చి అంతే ఆయన అంటే నాకు అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని ఇష్టం నాకు బట్ రవస గురించి చెప్తే అంటే మీ కో ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు కాబట్టి అంటే ఆ ఫిలిమ్స్ దగ్గర నుంచి మీ ప్రొడక్షన్ కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు దీనికి ఏంటని బేసిక్గా ఇంకప్పటికీ మా డాడీ ఇంకా సినిమాలు చేస్తే మనం ఫైనాన్షియల్గా మరి ఎలా ఉంటాం మరి నాకు అస్సలు ఐడియా లేదండి దాని గురించి మేబీ ఇట్స్ హిస్ థాట్ నేను బేసిక్గా ఇన్వాల్వ్ అవ్వను మా డాడీ ప్రొడక్షన్ సైడ్ ఈ ప్రొడ్యూసర్ అనేది ఎందుకంటే ఇష్టమా అంటే జరగాలి సినిమా ఉండాలి సినిమాలో ఉండాలని ప్రొడ్యూసింగ్ మీరు వచ్చారా స్టార్టింగ్ డేస్లో ఇప్పుడు యాక్టర్ అయ్యారు కానీ అలా ఏం లేదండి నాకు బేసిక్గా నేను బేసిక్గా నాకు 4-5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి సెట్కి వెళ్ళటం అలవాటైంది అండ్ నాకు ఆ సెట్ కల్చర్ చాలా ఇష్టం అండ్ నాకు ఆ కేఆస్ మధ్య జరిగే ఆ పర్ఫెక్షన్ చాలా ఇష్టం బేసిక్గా ఎందుకంటే మనం ఒక సెట్కి వెళ్తే ఒక 50-300 మెంబర్స్ సినిమా బడ్జెట్ని బట్టి సినిమా రేంజ్ని బట్టి 50-300 మెంబర్స్ ఉంటారు ఒకే టైంలో సెట్లో ఆ 50 మంది నుంచి 300 మంది వరకు చాలా కియాటిక్గా అనిపిస్తుంది బయట కూర్చున్నోడికి కానీ ఒక్కసారి ఆ మానిటర్ చూస్తే ఓకే పర్ఫెక్షన్ సో దీనికోసమా ఇంతమంది కేవటిక్గా పనిచేస్తున్నారు అని చెప్పి నాకు అది బాగా నచ్చింది ఆ సెట్ వైబే నాకు బాగా ఇష్టం సో ఖాళీ ఉంటే వెళ్ళిపోయేవాడిని స్కూల్ హాలిడేస్ ఉన్నా కానీ కాలేజ్ హాలిడేస్ ఉన్నా కానీ సెట్కి వెళ్ళిపోయి కూర్చునేవాడిని అలాగే ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిందో ఇంకా రోజు అదే పని ఎప్పుడైతే షూటింగ్ ఉంటుందో అదే పని నాకు మంచి స్టోరీ ఆయనకు కూడా దొరికింది అనమాట మీ ద్వారా ఎస్ అయితే థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇందాలు చెప్పారు ఎవ్రీ యాక్టర్కి ఒక జర్నీ ఉంటుంది వాళ్ళు ఎంచుకునే స్క్రిప్ట్స్ కథలు డిఫరెంట్ వాళ్ళ మైండ్ సెట్ పెట్టి ఉంటుందని బట్ మనకుంటుంది కదా ఇప్పుడు మీరు పెరిగినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిలిమ్స్ కానివ్వండి ఇలాంటి ఫిలిమ్స్ నాకు చాలా ఇష్టం అని చెప్పారు ఆది కానివ్వండి సింహాద్రి రీరిలీజ్ ఏమైనా చూసారా సింహాద్రి మొన్న రీరిలీజ్ ఆ రోజు నేను 3 డేస్ నేను టూర్లో ఉన్నానండి విజయవాడ రాజమండ్రి వైజాగ్ బేసిక్గా సినిమా ప్రమోషన్స్ టూర్లో ఉన్నాం కాబట్టి కుదరలేదు కానీ డెఫినెట్లీ ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ నెక్స్ట్ వీకెండ్ ఉంటే మాత్రం తప్పకుండా నేను వెళ్తాను మరి అలాంటి మాస్ ఫిలిమ్స్ చూస్తూ పెరిగిన మీకు మరి మాస్ ఎప్పుడైనా తీయాలని ఏమైనా అనిపించలేదా అంటే కథలు అలాంటివి ఏమైనా చూస్తే బాగుంటుందని అలా ఏమి అనిపించలేదండి ఎన్టీఆర్ గారు ఒట్టి మాస్ సినిమాలతోటే వచ్చారని నేను ఫీల్ అవ్వను బేసిక్గా ఆయన అన్ని కైండ్స్ ఆఫ్ సినిమాలు చేశారు పౌరాణికంలో ఇప్పుడున్న జనరేషన్లో ఆయన్ని మించి చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరని నా ఫీలింగ్ బేసిక్గా యమదొంగలు ఆయన చెప్పిన డైలాగ్ కానీ సో ఆయన క్యారీ చేసిన విధం కానీ ఆ నరకాసురుడు లాగా సో ఐ రియలీ ఎంజాయిడ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ యమదొంగ ఆర్ మొన్న వచ్చిన టెంపర్ కానీ నాన్నకు ప్రేమతో కానీ హీ హ్యాస్ అ వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అరవింద్ సమేతలో చాలా కూల్గా కనిపించే మాస్ క్యారెక్టర్ ఇది సో అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి హీ హ్యాస్ అ వెరీ గుడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ సో ఆయన్ని ఒక్క మాస్ సినిమాలకే నేను అంకితం చేయాలనుకోవట్లేదు నాకు ఎందుకు పర్ఫెక్ట్ ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి టాప్ 5 ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తీస్తే మీరు ఉన్నారని అన్నట్టు అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ తప్పకుండా నేనైతే ఉంటానని కోరుకుంటున్నాను కూడా అండ్ డెఫినెట్లీ హీస్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్